is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate Second Year 2A, Chapter Number 1, Complex Numbers, Exercise 2, Exercise 1C lo, second row mein la second problem. If 1 minus I into 2 minus I into 3 minus I into and so on 1 minus NI equal to X minus IY, then prove that 2 into 5 into 10 into and so on 1 plus N square equal to X square plus Y square. ఇది తీసుకొని మనం ఇది ప్రూవ్ చేయాలి. గివెన్ 1 మైనస్ ఐ ఇంటూ 2 మైనస్ ఐ ఇంటూ 3 మైనస్ ఐ ఇంటూ అండ్ సో వన్ ఇంటూ 1 మైనస్ ఎన్ఐ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. ఓకే, దీనికి మనము మాడ్యులస్ అప్లై చేసుకుందామా? అప్లై మాడ్యులస్ on both sides we get modulus of 1 minus I into modulus of 2 minus I into modulus of 3 minus I and so on modulus of 1 minus ni equal to modulus of x minus I y. okay, root up no root వస్తుంది కదన్న, 1 square plus 1 square ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, రైట్ రాద్దామా? తెలుసు కదా మీకు 1 ప్లస్ 1, 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 1, 9 ప్లస్ 1 అండ్ సో వన్ కావాలండి, బ్రాకెట్స్ తీసుకోండి కన్ఫ్యూజ్ అయినట్లయితే. రూట్ ఓవర్ 1 ప్లస్ ఎన్ స్క్వేర్, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. ఇంటూలో ఉంది కాబట్టి మొత్తానికి స్క్వేర్ అయిపోతుంది, రూట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ రూట్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ 5 హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ 10 హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ 1 ప్లస్ ఎన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్. 2 ఇంటూ 5 ఇంటూ 10 ఇంటూ అండ్ సో వన్ ఇంటూ 1 ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇదే కదా మా ప్రూవ్ చేయమనండి. ఇది హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ ద రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ప్లస్ 1 బై జెడ్ ప్లస్ ఐ ఈజ్ 1. రియల్ పార్ట్ వచ్చేసి దీని యొక్క రియల్ పార్ట్ 1 అంటామా, అయితే లోకస్ ఆఫ్ జెడ్ని ఫైండ్అవుట్ చేయండి అని అంటున్నారు. ఓకే, సి ఇప్పుడు నేను దీనికోసం ఏం చేస్తానంటే, లెట్ జెడ్ అనేది తెలియదు కదనన్నా, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకుంటాను. నౌ జెడ్ ప్లస్ 1 బై జెడ్ ప్లస్ ఐ కదా అనండి. ఇది జెడ్ మీన్స్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ 1 బై జెడ్ మీన్స్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ ఐ. ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఐ ఇంటూ వై, కొద్దిసేపు నేను బ్రాకెట్స్ తీసుకుంటా. ఓకే, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ అయిపోతుంది. ఐ కామన్ చేస్తే 1 ప్లస్ వై రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దీన్ని డినామినేటర్లో ఇమాజిన్ పార్ట్ ఉంది కాబట్టి రేషనలైజ్ చేస్తాను. ఎక్స్ మైనస్ ఆఫ్ ఐ ఇంటూ 1 ప్లస్ వై బై ఎక్స్ మైనస్ ఆఫ్ I into 1 plus y. X plus 1 into 1 plus I y whole into X minus I into 1 plus y by A plus B into A minus B. A square minus I into 1 plus y whole square. చాలా పెద్దగా చేస్తున్నా కదా. ఇప్పుడు కొద్దిసేపు బ్రాకెట్స్ తీసేస్తే ఏమవుతుంది నాన్న, ఎక్స్తో మొత్తాన్ని మల్టిప్లై చేయొచ్చు. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై. 1తో మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ ఐ ఇంటూ 1 ప్లస్ వై ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ వై మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ వై ఇంటూ 1 ప్లస్ వై హోల్ డివిజిబుల్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
వై ఇంటూ వన్ ప్లస్ వై. ఇప్పుడు ఇమాజినరీ పార్ట్స్ ఇక్కడ మైనస్ ఎక్స్ ఇంటూ వన్ ప్లస్ వై. మైనస్ ప్లస్ తీసుకున్నాం కాబట్టి మైనస్ వన్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై. బ్రాకెట్ క్లోజ్ చేసేసి డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఐ స్క్వేర్ వాల్యూస్ మైనస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకే, కొంచెం దీన్ని ఎక్స్పాండ్ చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వై మైనస్ వన్ మైనస్ వై ప్లస్ ఎక్స్ వై హోల్ డివిజిబుల్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ వన్ హోల్ స్క్వేర్. రాసుకోవచ్చు కదమ్మా, ఇది ఇవి రెండు క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై సారీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఐ ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ వన్ హోల్ డివిజిబుల్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ వై ప్లస్ వన్ హోల్ స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై హోల్ డివిజిబుల్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ వై ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ వై ప్లస్ వన్ హోల్ స్క్వేర్. రాసుకోవచ్చు కదా. ఎస్, వాళ్ళు రియల్ పార్ట్, ఇందులో ఉన్న రియల్ పార్ట్ ఏమన్నారు, వన్కి ఈక్వల్ అని అన్నారు. రియల్ పార్ట్ అంటే ఇదే కదన్నా. గివెన్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ప్లస్ వన్ బై జెడ్ ప్లస్ ఐ ఈజ్ వన్, దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ వై ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వన్. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్, దీన్ని ఎక్స్పాండ్ చేద్దామా, వై స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ వై టూ వై. ఓకే, ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ వై స్క్వేర్ క్యాన్సల్. ఎక్స్ ప్లస్ వై దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏమవుతుందమ్మా, మైనస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ మైనస్ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ జెడ్ ఈస్ ఎక్స్ మైనస్ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. సో ఇది మా సెకండ్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ మోడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ త్రీ ప్లస్ ఐ ఈక్వల్ టు ఫోర్ అయితే లోకస్ని జెడ్ లోకస్ ఆఫ్ జెడ్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఇక్కడ జెడ్ నాకు తెలియదు కాబట్టి లెట్ అని తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ ఐ వై, వాళ్ళు ఏమి ఇచ్చారు నానా, గివెన్ మోడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ త్రీ ప్లస్ ఐ ఈక్వల్ టు ఫోర్ కదా. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐ వై మైనస్ త్రీ ప్లస్ ఐ ఈక్వల్ టు ఫోర్. రియల్ పార్ట్ సపరేట్గా ఇమాజినరీ పార్ట్ సపరేట్గా రాద్దాం. వన్ ప్లస్ వై ఆర్ వై ప్లస్ వన్ ఈక్వల్ టు ఫోర్. మోడ్యులస్లో ఉంది కాబట్టి దీన్ని ఇంకా ఏం రాసుకోవచ్చు, రూట్ ఓవర్, ఇదంతా రియల్ పార్ట్ కదా, ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ వన్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్. రూట్ వెళ్ళిపోయినట్టు ఏం చేయాలి, స్క్వేరింగ్ on both sides we get x minus 3 whole square plus 1 plus y whole square root lo whole square equal to 4 square. Square root cancel, a minus b whole square formula, a square plus b square minus 2ab, a square plus b square plus 2ab equal to 16. 16ని లెఫ్ట్ సైడ్ తీసుకుందామా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ టెన్ మైనస్ 16 ఈక్వల్ టు జీరో. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఈజ్ ద లోకస్ ఆఫ్ జెడ్. ఇంతేమా థర్డ్ సొల్యూషన్ ఇది. ఓకే, ఫోర్త్ వన్ చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, జెడ్ తెలియదు కాబట్టి ఎక్స్ ప్లస్ ఐ వైని తీసుకోవాలి. లెట్
జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. గివెన్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ ఏఐ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ ఏఐ. జెడ్ మీన్స్ ఎక్స్ ప్లస్ ఐవై ప్లస్ ఏఐ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఏఐ. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఏ. కరెక్ట్ అమ్మా? ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ ఏ. ఓకే, మాడ్యులస్ ఉంటే ఏం చేయాలి? రూట్ ఓవర్ రియల్ పార్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ వై ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సేమ్ హియర్ ఆల్సో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ ఉంది, రూట్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. వి గెట్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఏ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ మైనస్ బి ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి. ఓకే, ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్. టూ ఏ వై దీని ఇతరులు తీసుకుంటే ప్లస్ అవుతుంది, టూ ఏ వై ఈక్వల్ టు జీరో. ఫోర్ ఏ వై ఈక్వల్ టు జీరో, ఫోర్ ఏని రైట్ సైడ్ పంపిస్తే వై ఈక్వల్ టు జీరో అవుతుంది అంతే. దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ జెడ్ ఈజ్ వై ఈక్వల్ టు జీరో. సో ఇంతేమా క్వశ్చన్ నెంబర్ టూ సొల్యూషన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము థర్డ్ సొల్యూషన్ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.